హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు డిపాజిట్ రాదని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు అంటా ఉన్నారు ఒక యదార్థం ఏంటి అంటే ఈటల రాజేందర్ గారిని ప్రధానంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటున్నా తెలుసా అండి కేవలం బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈటల రాజేందర్ని గెలిపిస్తారు మీరు గుర్తు పెట్టుకో అదేనే అట్లట్లా ఎందుకు అంటే ఈ రోజు ఇక్కడ వారు ఆ స్థానంలో ఉన్నారంటే ఈ రోజు ఆయన చేసినటువంటి ఎంతైనా మనము ఒక మోచేతు తిండి దిని మోచేతి నీళ్లు తాగేటోళ్ళు కాదు నా నియోజకవర్గ ప్రజలు ఈ రోజు ఏంటి అంటే భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత పార్టీ మారింది తప్ప ఈ రోజు ఈటల రాజేందర్ గారు గెలిచేది బీజేపీ ఓట్లతోని కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్లతోని అని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తా ఉన్నా అరే ఈటల రాజేందర్ ఇక్కడ తట్టేడు మట్టి పోయలేదు అసలు అభివృద్ధి చేయలేదు ఇక్కడ ఈటల రాజేందర్ ఎట్లా గెలుస్తారని చెప్పి అంటా ఉన్నారు నేనేమంటాను ఇప్పుడు జమ్మికుంటకు సంబంధించినటువంటి బ్రిడ్జి ఎట్లా వచ్చింది ఆ రోజు నా రైతు సోదరులు మార్కెట్ కు హమాలి బండి కొట్టుకుపోవాలంటే రైలు గేటు పడితే ఎంత సేపు ఆగేది ఆ విషయాన్ని పక్కన పెడదాం ఈ రోజు నూనె ఎత్తుకుంటే గడిల గడిల ఒకవేళ ఏదన్నా నా తల్లి చెల్లి డెలివరీకి ఉంటే దవాఖానకు వేసుకుపోవాలంటే ఆ ఎత్తుడుకే ఆ ఎత్తేసుడికే బండ్లు డెలివరీ అయ్యేటువంటి పరిస్థితి అలాంటి రోడ్లు ఈ రోజు చక్కబడ్డాయి వంద పడకల ఆసుపత్రిని తీసుకో డబుల్ లైన్ రోడ్లను తీసుకో ఈ రోజు జమ్మికుంట బ్రిడ్జిని తీసుకోర్రి ఈ రోజు ఈటల రాజేందర్ గారు లబ్ధి ఒకరి ద్వారా పొందలేదు అని చెప్పి మీకు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీడియాకు కూడా మీరు నిరూపించండి ఒకరితోని ఈ మాట అనిపించండి ఈటల రాజేందర్ చేయబట్టి మేము నష్టపోయినామని చెప్పి మీరు డిమాండ్ చేయండి బహిరంగంగా మేము మా నాయకుని నిలదీస్తాం అంత ధైర్యము అంత మొక్కవని ధైర్యంతో ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఒక కుటుంబ సభ్యుడు ఈ రోజు వారి సతీమణి తెలంగాణలో ఒక నానుడు ఉన్నదండయ్యా ఏమున్నది పెళ్ళం జేబు చూస్తుంది అవ్వ కడుపు చూస్తుంది అని కానీ ఈటల రాజేందర్ గారి ఇంటికి పోతే ఖాళీ కడుపున పరిగడుపున ఎవడు తిరిగి రాడు అదొక్క ఉదాహరణ చాలదానండి ఇంటికి పోతే పరిగడుపున అచ్చేటోడు లేడు పార్టీలకు అతీతంగా ఆయన ఈటల రాజేందర్ ఈ రోజు ఆయన మా నియోజకవర్గంలో ప్రచారం చేయకపోయినా సరే ఈ రోజు ఒక ఇంటి లోపల పాలు ఇంటి కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి లోపల ఆడబిడ్డ వచ్చి పాలు వంగితే అది మాకు పుణ్యం అని చెప్పి భావించారు చిన్న ఒక ప్రచారం ఉంది ఇక్కడ ఈటల రాజేందర్ అసలు కాన్స్టిట్యూన్సీ కి నియోజకవర్గానికి రావట్లేదు ఆయన అసలు ఇక్కడ పట్టించుకోవట్లేదు జనాలని చెప్పి అంటా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి ఇట్లా నేను దానికి ఏమంటానంటే ఈ రోజు మా నియోజకవర్గ ప్రజల స్ఫూర్తితో మేమిచ్చిన బలంతో మా ఆశీర్వాద అభిమానాలతో ఈ రోజు మా నాయకుని మేము నియోజకవర్గానికి పరిమితం చేయలే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తానికి పరిమితం చేసినాం ఈ రోజు 119 నియోజకవర్గాల లోపల గెలిపించే బాధ్యత మా నాయకునికి అప్ప చెప్పి ఆయనే గెలిచే బాధ్యత కార్యకర్తలుగా మేము తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా ఉన్నా కాకపోతే కేసీఆర్ నిన్న మొన్న మీటింగ్ పెట్టిండు ఇదే కౌశిక్ రెడ్డిని ఎట్లా మాట్లాడిండు ఒక గవర్నర్ ని ఒక కుల సంఘ నాయకుడిని ఒక కించపరిచే విధంగా ఎట్లా మాట్లాడు ఇక్కడ అందరికి తెలుసు వీడియోలు ఉన్నాయి అదే నాయకుడిని ఇలా మన కేసీఆర్ మీటింగ్ కు వచ్చి నా కొడుకు లాంటి కౌశిక్ రెడ్డి అంటా ఉన్నాడు ఎట్లా చూడొచ్చు నేను అన్యదా భావించనంటే వారు మాట్లాడే మాటే నేను మాట్లాడతా ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పరిపాలన లోపలే నేను ఉంటున్నా కాబట్టి ఇది రాను రాను రాజగుర్రం గాడిదైంది అన్న చందంగా ముఖ్యమంత్రి గారి వ్యవహరి ఉన్నది అంటున్నా రాను రాను రాజగుర్రం గాడిదైంది అల్ప బుద్ధి కలవానికి అధికారం ఇచ్చినను దొడ్డదారి నెల్ల కుడువబెట్టు చెప్పు తిన్న కుక్క చెరుకు రుచినెరుగునా ఈ వేమన శతకము మా ముఖ్యమంత్రి గారికి సరిగా సరిపోతుంది అని చెప్పి అంటున్నా ఎందుకు అని అంటే ఇప్పటికీ ఆయన ఉత్తమ కుమార్ రెడ్డి గారి కొడుకు మాదిరిగానే చెలమని అవుతున్నాడు ఇప్పటి వరకు కూడా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ ఈ రాష్ట్రానికి వస్తే రథసారథి కౌశిక్ రెడ్డి ఈ రోజు టికెట్ వచ్చింది అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైడేలేందే కౌశిక్ రెడ్డికి టికెట్ వచ్చిందా ఇట్లా ఎంత మందిని కొడుకుల్ని చేసుకుంటూ పోతాడు ముఖ్యమంత్రి గారు ఆడిపోతా కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసీఆర్ తిట్టిండు ఫస్ట్ వ్యక్తి ఈయన కేసీఆర్ ఎట్లా తిట్టిండు వీడియోలు ఉన్నాయి ఏమని తిట్టిండు ఇవాళ బీఆర్ఎస్ కండు వేసుకోగానే దేవుడు అయిండు నేనేమంటున్నా ఆ రోజు
ఉద్యమం ఉపరీతంగా సాగుతున్నటువంటి క్రమం లోపల రాళ్ళిసినటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కమ్మ జింపుత అన్నటువంటి వ్యక్తి ఈ రోజు మరి అది అంటువెట్టిన కమ్మ బంక కేసిఆర్ శినిగిన కమ్మ కౌశిక్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మేము ఏమంటున్నాం, రాజకీయ లబ్ధి కోసం ప్రాకలాడుతుండు ముఖ్యమంత్రి గారు, దానిలో తప్పేం లేదండి. కానీ కాదు, ఎంత దారుణమే రాజకీయం కోసం ఒక వ్యక్తి మానుకోట ఉద్యమకారుల మీద మానుకోట మీద రాళ్ళు విసిరిన వ్యక్తి, జిబ్బు విప్పి సూచించిన వ్యక్తికి ఇయ్యాల ఇక్కడికి వచ్చి నా కొడుకు లాంటి వ్యక్తి అనడం ఎట్లా చూడొచ్చు? అది ఒక జర్నలిస్ట్ గా నాకు కూడా బాధ అనిపిస్తా ఉంది అండి. నేను యథార్థాన్ని మీ ద్వారా యావత్తు ప్రవజానికానికి నేను ఒక విషయాన్ని ఈ నిర్భయంగా చెప్పదలుచుకా ఉన్నా, ఎందుకంటే నాకు భావస్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పదలుచుకున్నా ఉన్నా. ఇక్కడ నేనేమంటానంటే, గతం లోపల నువ్వు మాట్లాడితే తప్పు అవుతుంది, మేం మాట్లాడితే తప్పు అవుతుందా? ఇక్కడ వాస్తవానికి నా కొడుకు లాంటోడు వీన్ని గెలిపించండి అంటే దేనికోసం గెలిపించాలే? ముదిరాజు బిడ్డను ఒక జర్నలిస్ట్ ను రూమ్ లో వేసి అరే ఏంద్రో మీ తొనుగోళ్ళారా మీ హైషతేంద్ర అని చెప్పి కొట్టినందుకు గెలిపించాలనా? దాని తర్వాత వాసాల రామస్వామి అనేటువంటి వ్యక్తి దళిత బంధుకు సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా తనతో ఫోన్ లో మాట్లాడితే తనను బెదిరించినందుకు, దళిత బిడ్డను బెదిరించినందుకు, ఆ రోజు పార్టీ మారినందుకు నిన్ను గెలిపించాలనా? గవర్నర్ ని పట్టుకొని ప్రథమ పౌరులను పట్టుకొని ఫైల్ కింద పెట్టుకొని తిట్టినందుకు. నేనేమంటా ఉన్నా, గౌరవప్రదమైన మీడియా ద్వారా ఒక గవర్నరు ఈ రాష్ట్రానికి తను ఒక రాజ్యాంగబద్ధ హోదా కలిగినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని పట్టుకొని తిట్టినటువంటి వ్యక్తిని నీ కొడుకుగా నువ్వు సంబోధించితే రేపటి వరకు నాకు కూడా అసొంటి తల్లులు ఉన్నారు, నాకు కూడా అసొంటి చెల్లెలు ఉన్నారు, గుంజుకపోతావా చర్రలకు? కాబట్టి నిన్ను గెలిపించదలుచుకోలే, దీనికి పూర్తి బాధ్యత 2 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఇస్తేనే ఇన్ని అరాచకాలు చేస్తావు, నీకు అధికారం ఇస్తే ఇంకేం చేయదలుచుకున్నావు? ఈయన ఎంబేసుకొని వచ్చి ఇక్కడ ఉస్రా అంటే ఉస్రా అన్నట్టు ఎగేసే అటువంటి ఇలాంటి రాజకీయ పరాన్న జీవి కౌశిక్ రెడ్డి, ఇలాంటి వాళ్ళని గెలిపితే ఏమైతే తెలుసు, ఏమైతుందో అసలు అది మీరు మర్చిపోరు, గెలిపిస్తారని మీరు అంటే నాకే గలీజ్ అనిపిస్తాను. గెలిచేది ఎక్కడండి? మూడో స్థానం కోసం పోటీ అంతేనా? మూడో స్థానం ఇంకా వీలైతే మూడో స్థానంలో బిఎస్పీ రావచ్చు ఇక్కడ అంతే. మాత్రమే అసలు ఆశలే లేవు, అంతే అసలే ఆశలే. ఓపెన్ గా లాస్ట్ ఒకటే విషయం అడుగుతా, ఈటల రాజేందర్ ని ఎందుకు గెలిపిస్తారు మీలాంటి ముస్లింస్ అంటే ఏం సమాధానం చెప్తారు? ఈటల రాజేందర్ ఎందుకు గెలిపించుకోవాలంటే ఏం చెప్తారు? అందరు చూస్తా ఉన్నారు, మా జిఎస్ఆర్ టీవీ ప్రత్యేక హుజురాబాద్ తెలంగాణ మొత్తం చూస్తారు, మీరు సమాధానం ఏం చెప్పబోతున్నారు? చాలా మంది నన్ను కూడా మీరు అడిగినటువంటి ప్రశ్న అడిగినారు, బీజేపీ పార్టీలోకి పోయినటువంటి వ్యక్తి అదొక మతతత్వ పార్టీ, తనకు మీరెందుకు సపోర్ట్ చేస్తారు అని నన్ను చాలా మంది క్వశ్చన్ చేసినారు. క్షుణ్ణంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇంట్లో గెలిచిన తర్వాత రచ్చ గెలవాలే, ఇంట్లో గెలిచినాక రచ్చ గెలవాలే. ఇక్కడ నా ఇంట్లో గెలిపించుకునేది అటువంటి వ్యక్తి రాజేందర్ గారు, ఎందుకంటే యాజ్ అ ముస్లిం మైనార్టీగా చెప్తా ఉన్నా, నా అవ్వ సావు కచ్చిండు, నా తలకాయ వలుగు తచ్చిండు, వేరేటోళ్ళు కూడా ఒక వెడ్డింగ్ కార్డు పంపించినారంటే ఈటల జమున ఈటల రాజేందర్ గారి ఆశీస్సులతో అని చెప్పి వెడ్డింగ్ కార్డు కొట్టించుకునేటువంటి సాంప్రదాయం కేవలం ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉంది. అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని మేము ఎందుకు గెలిపించుకోమండి? నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పటికి కూడా చెప్తున్నా, 4% రిజర్వేషన్స్ మీరు రద్దు చేస్తున్నారు అని ప్రచారం చేస్తారు కదా, ఈటల రాజేందర్ గారి పైన మాకు నమ్మకం ఉన్నది, 12% రిజర్వేషన్లు ఈటల రాజేందర్ గారు బీజేపీ తరఫున మాకు ఇప్పిస్తారు ముస్లిం మైనార్టీలకు అని చెప్పి ఖచ్చితంగా సభాముఖంగా జై ఈటల. థ్యాంక్ యూ.